ఉద్యోగుల తరలింపు ప్రక్రియను ముమ్మరం చేసింది ఏపీ సర్కార్. ఆగస్టు 31ని కట్ ఆఫ్ డేట్ గా నిర్ణయించింది. మొత్తం 3 దశల్లో ఎంప్లాయీస్ ను తరలిస్తారు. వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయంలో హెచ్ఓడీల కోసం అదనంగా మరొక 2 అంతస్తుల్ని నిర్మిస్తూ ఉన్నారు. వీలైనంత త్వరగా అమరావతి నుంచి పాలన మొదలు పెట్టేందుకు ఏపీ సర్కార్ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఉద్యోగ సంఘాలతో వరుస సమావేశాలు నిర్ణయిస్తోంది. తాజాగా తాత్కాలిక సచివాలయం నిర్మిస్తున్న ఎల్ఎన్టీ పల్లోంజీ కంపెనీల ప్రతినిధులు ఉద్యోగ సంఘ నేతలతో సీఎస్ టక్కర్ మంత్రి నారాయణ భేటీ అయ్యారు. 3 దశల్లో తరలింపు ప్రక్రియను పూర్తి చేసేలా అంగీకారం కుదిరింది. జూన్ 15 నాటికి సచివాలయం ఏపీ నుంచే పనిచేయనుంది. ఇప్పటికే 15 శాఖల కోసం విజయవాడలో కార్యాలయాలు చూశారు. ఇక మిగిలిన వారి కోసం వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయంలోనే అదనంగా మరో 2 అంతస్తులు నిర్మిస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ బిల్డింగ్ పూర్తి చేసి ఆగస్టు 31 కల్లా మొత్తం ఉద్యోగులను తరలించనున్నారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్ అయిన స్థానికత అంశంపైన మరో 15 రోజుల్లో స్పష్టత వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ఏదైతే కొత్తగా కట్టబోతున్న భవనాల గురించి డిస్కస్ చేయడం జరిగింది. అట్లాగే ఉద్యోగుల తరలింపు విషయంలో రోడ్ మ్యాప్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అట్లాగే ఉద్యోగులకు అక్కడ ఉండాల్సిన ఫెసిలిటీస్ గురించి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ డిజేబుల్డ్ ఎంప్లాయీస్కి వాళ్ళకి సరైన టాయిలెట్స్ పెట్టాలని మేము కోరడం జరిగింది. అట్లాగే ముస్లిం సోదరులకి, క్రిస్టియన్ సోదరులకి, హిందువులు కూడా ఒక టెంపుల్ సౌకర్యం, మస్జిద్ సౌకర్యం ఇవ్వాలని చెప్పి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అట్లాగే లోకల్ స్టేటస్ విషయంలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇమ్మీడియట్గా వచ్చేటట్టుగా చూడాలని చెప్పి కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే ఎంప్లాయీస్, ఉమెన్ ఎంప్లాయీస్కి ఒక టెంపరీ అకామిడేషన్ వాళ్ళకి కల్పించాలని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఉద్యోగుల డిమాండ్లలో ఇప్పటికే చాలా వరకు నెరవేర్చిన ప్రభుత్వం స్థానికతపై స్పష్టతనిస్తే ప్రధాన సమస్య తీరిపోయినట్లే. మొత్తం మీద జూన్ 15 నాటికి మొదటి విడత తరలింపు పూర్తి చేయాలన్న టార్గెట్తో సర్కార్ ముందుకు సాగుతోంది.